కార్తీక మాసానికి అధిదేవతగా పూజ చేసినప్పుడు శివస్వరూపం అయితే త్రయంబక స్వరూపము అని పూజ చేస్తాం. ఒకవేళ విష్ణుస్వరూపంగా పూజ చేస్తే అదే పరబ్రహ్మాన్ని దామోదర స్వరూపము అని పూర్తి చేస్తాం. దామోదర స్వరూపంగా పూజ చేసిన త్రయంబక స్వరూపంగా పూజ చేసిన అందేటటువంటి పూజ మాత్రం ఒక్క పరబ్రహ్మానికి. అందుకే అగ్ని ప్రధానమైనటువంటి ఆరాధన పొందేటటువంటి మాసము ఈ మాసము. అగ్ని యొక్క స్వరూపమే దీపము. అందుకే దీపాలకి అంత ప్రాధాన్యత ఏర్పడడానికి కార్తీక దీపం కార్తీక దీపం అని చెప్పి ప్రత్యేకంగా మాసం నామంతో దీపానికి పేరు రావడానికి కారణం అదే. వహ్ని పూజ, వహ్ని పూజ అంటే అగ్ని పూజ ప్రధానమైనటువంటి పూజగా ఉంటుంది. దీపము యొక్క పూజ అంటే అగ్ని పూజలో అత్యంత సులభతరమైనటువంటి మార్గం. ధాత్రి పూజ అంటారు. ధాత్రి అంటే రెండు అర్థాలు, ఒకటి భూమి అని, రెండు పెద్ద ఉసిరికాయ. చిన్న ఉసిరికాయ ఒకటి ఉంటుంది, పెద్ద ఉసిరికాయ అని రాతి ఉసిరికాయ అంటూ ఉంటారు. అది ఒకటి. మనం చేసేటటువంటి పూజ ఆ పెద్ద ఉసిరికి చేస్తాం. ఆ పెద్ద ఉసిరి చెట్టు యొక్క మూలమునందు దామోదరుణ్ణి ఉంచుతారు. ఆ దామోదర స్వరూపానికి పూజ చేస్తారు. దామోదర లీలలో అమ్మ ఆ చల్ల చేస్తుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకొస్తాడు కృష్ణుడు. సుడిగిచు గిదుగుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ విడవిడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్నంటారు పోతనగారు. ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి నాకు పాలిస్తావా ఇవ్వవా పాలిస్తావా ఇవ్వవా అని చెప్పేసి నేను ఆడుకోవడానికి వెళ్ళిపోవాలని నానా అల్లరి చేసేస్తే అమ్మ చూసి నవ్వుకుని ఆ చల్ల చేస్తున్నది చల్ల ఆపేసి పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం ప్రారంభం చేస్తుంది. ఈలోగా పొయ్యి మీద పెట్టిన పాలకుండలో ఉన్న పాలు పొంగిపోతుంటే పిల్లవాడిని కిందకి దింపి వెళ్ళి ఆ పాలకుండని అగ్నిమించి కిందకి దింపి వెనక్కి వచ్చింది. తనకి పాలు ఇవ్వడం కన్నా పొయ్యి మీద ఉన్న పాలు దింపడం ప్రధానమైపోయిందా అని పిల్లలు ఎలా అక్కసు పొందుతారో అలా అక్కసు నటించినటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసి ఆ పెరుగు కుండని, ఏ కుండలో చల్ల చేస్తోందో ఆ కుండని పగలగొట్టేశాడు. అందులో ఉంచి వెన్న మజ్జిగ అంతా కారిపోతున్నాయి. ఈయన పైకి లౌకికంగా భయాన్ని నటించాడు. అమ్మ వస్తే కుండ ఎందుకు బద్దలు కొట్టావు రా అంది అబలాడుతుందేమోనని ఏమీ తెలియని వాళ్ళ ఆ పక్కనే ఉన్నటువంటి ఇంటి గోడ ఎక్కి ఆ గోడ మీద కూర్చుని చేతిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకని అంటారు. కోతుల్ని పిలిచి ఆ చేతిలో ఉన్న వెన్న ముద్ద కోతులకి పెడుతున్నాడు. పెడుతూ మధ్య మధ్యలో మాత్రం వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు, ఎందుకైనా మంచిది, అమ్మ వస్తుందేమో, తప్పు చేశాం కదా కొట్టేస్తుందేమో అని. లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాళనోపాయములన్ చాలా గుణంబులు కలుగు తాళనంబె బాలురకును పచ్చంబరయన్ అంటుంది యశోద. పిల్లల్ని లాలన చేస్తే ఎక్కువ ముద్దు చేసేస్తే పాడైపోతారు. అప్పుడప్పుడు ఏదో రెండు కసరడమో ఓ రెండు చిన్ని చిన్ని దెబ్బలు వేయడమో చెయ్యాలి. అందుకని ఇవాళ కృష్ణుడిని కట్టేస్తాను కొట్టేస్తానండి అని వెంటపడింది. నిజంగా పట్టుకోవడం సాధ్యమా? ఆయన దొరికేవాడా? చిక్కడు సిరిగౌకిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అమ్మ పట్టుకోవాలని వెంటపడి పరిగెడుతుంటే చూశాడు. అయ్యో పిచ్చి అమ్మ నా వెంట ఇలా పరిగెడుతోంది, నిజానికి నేను లక్ష్మీదేవి కౌగిటికి చిక్కను, సనకాది యోగుల యొక్క చిత్తములకు లొంగను, వేదమంత్రముల చేత కట్టుబడను, అటువంటి నన్ను కట్టడం సాధ్యమా? కానీ ఉడల చెమటలగయ్యనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. చిన్ని కృష్ణుడి వెంట పరిగెడుతున్నటువంటి అమ్మ యొక్క క్లేశాన్ని చూశాడు. అయ్యో అమ్మకి నేను దొరికిపోతాననుకున్నాడు. అంత పరమాత్మ కూడా అమ్మ అన్న మాటకి వశపడిపోయాడు. అమ్మ పట్టుకుంది, కట్టేయాలి. ఎలా? పికచకమలనయన వీరొక ఇంటిలో, అక్కడ ఆ పక్కనున్నటువంటి గదుల్లో ఇంతకుముందు చల్ల చేయడానికి వాడి వదిలేసినటువంటి తాళ్ళు తీసుకొచ్చి రజ్జు పరంపరల సుతుకట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఆ పిల్లవాడి పొట్టకి కడదామని ప్రయత్నం చేసింది. వదిలేసింది అనుకోండి పారిపోతాడు. ఓ చేత్తో పిల్లాడినట్టుకోవాలి,
అలా వెళ్ళి తాడు ముక్క ఏరాలి. అలా పట్టుకునే వాడిని జాగ్రత్తగా కుడి చేత్తో పొట్ట చుట్టూ తిప్పాలి. పారిపోతాడేమోనని వీడిని ఇలా పట్టుకుని ముడేసుకోవాలి. మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. ఏమిటి రెండు అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించలేదు. విడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళు వేస్తోంది, కడుతోంది, తక్కువ వస్తోంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని ఆ కృష్ణుణ్ణి మందలిస్తోంది. ఏమిటి నువ్వు దొంగతనాలు చేస్తావుట, ఎవరికి దొరకవుట, నాకు దొరకవా అని పక్కనున్న గోపకాంతల్ని చూపించి తన అతిశయాన్ని ప్రదర్శించింది. ఇన్ని చేసి రెండంగుళాలు ఎందుకు తక్కువ వస్తోందన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు. కానీ పరమాత్మ కట్టుబడిపోయాడు. నిజానికి ఆ రెండంగుళాలు ఏది అంటే భగవంతుణ్ణి కట్టడానికి లోకంలో ఏ విధమైన సాధనము లేదు. ఒక ముడి ఆయనంత ఆయనగా వశపడాలి తప్ప నేనేదో ఈ పుణ్యం చేశానని వశపడిపోవడం, నేను ఈ పద్యాలు నేర్చుకున్నానని వశపడిపోవడం అలా ఉండదు. ఆయన వశపడాలనుకుంటే వశపడతాడు. ఇది చెప్పడమే ఆ రెండు ముళ్ళు తక్కువవడం. చిట్ట చివరికి కృష్ణుడు కట్టబడ్డాడు. ఆ నడుం చుట్టూ తాడు వేసి కట్టేసి అమ్మ పెరట్లో ఉన్నటువంటి ఒక కొయ్య రోలుకు వేసి కట్టేసింది. ఆ కట్టేసినప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఎప్పుడూ మచ్చలేని పరమాత్మ యొక్క నడుముకి ఆ తాడు ఒరుసుకున్న కారణం చేత మచ్చపడింది. దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర. తాడు పొట్ట చుట్టూ తిరిగి ఉన్నవాడెవరో ఆయన దామోదరుడు. రెండు, ఉదరే దామయస్యేతి ఇది దామోదర. పొట్ట మీద తులసి మాల అలంకారమై ఉన్నవాడు. తిరుపతిలో మహానుభావుడు గోవిందరాజస్వామి వారు పడుకుంటే నడుం మీద వేస్తారే, అలా తులసి మాల నడుం మీద వేసి ఉంటే పొట్ట మీద, ఆయన దామోదరుడు. ఈ దామోదర దర్శనం చేస్తారు. రాత్రి పూజ చేసినప్పుడు ఏం చేస్తారంటే ధాత్రీ మూలమునందు అంటే ఉసిరి చెట్టు మొదట్లో ఈ దామోదరుణ్ణి ఉంచుతారు. దామోదరుణ్ణి ఉంచడం అంటే భక్తితో చూసిన వాడికి విష్ణుస్వరూపం పెట్టుకున్నా చాలు. కానీ ఒక్కసారి ఆ లీల జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఎందుకంటే భాగవతంలో దశమస్కంధంలో సర్వోత్కృష్టమైనటువంటి లీలగా చెప్పబడినది ఏది అంటే దామోదర లీల.